హలో ఎవ్రీవన్, ఈరోజు సిపిజీకి రెస్పాండ్ షీట్ అనేది రిలీజ్ అయింది కదా. సో మీరు మీ రెస్పాండ్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోండి, అండ్ ఆల్సో మాస్టర్ కీ ని కూడా డౌన్లోడ్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మీ రెస్పాండ్ షీట్ లో ఉన్న ఆన్సర్స్ మాస్టర్ కీలో ఉన్న ఆన్సర్స్ రెండు సేమ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. కొన్ని టైమ్స్ ఎర్రర్స్ అనేది వస్తుంది, సో ఆబ్జెక్షన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టే కానీ అది రాంగ్ ఇచ్చారు అంటే మాస్టర్ కీలో వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అవును నిజంగానే ఎర్రర్ వచ్చింది అంటే ఆబ్జెక్షన్ అనేది మనం పెట్టుకోవాలి. సో నిజంగా సిపిజీటీ పేపర్ టఫ్ గానే వచ్చింది, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ టఫ్ గానే ఉన్నాయి. నేను ఇప్పుడు ఎంఎస్సీ చేస్తున్నాను, నాకే కొంచెం ట్రిక్ గా అనిపించింది తెలుసా. నేను డిగ్రీ చేసినప్పుడు ఇంత టఫ్ లెవెల్ అనేది, ఇంత డెప్త్ గా క్వశ్చన్స్ అనేది ఇస్తారని నేను అనుకోలేదు. అంటే ఐ మీన్ నేను డిగ్రీ చేసినప్పుడు నేను చదువుకున్న లెవెల్లో అయితే ఇది లేదు. ఎంఎస్సీ లెవెల్లో ఉందన్నమాట పేపర్, నిజంగా ఎంఎస్సీ లెవెల్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ డెప్త్ లో ఇచ్చారు, బయోకెమిస్ట్రీ కూడా ఇంకా ఫుడ్ సైన్స్ కూడా. సో ఈ రెండు సబ్జెక్ట్స్ లో ఇన్ డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇచ్చారు అంటే ఇది ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా నిజంగా ఫోకస్డ్ఫుల్ గా మనం డెప్త్కి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. సో నిజంగా అంత హార్డ్ గా ఇచ్చారు, పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, హార్డ్ గా ఇచ్చారు కదా. మీకే కాదు అందరికీ అది హార్డ్ గానే అనిపించింది, ఇంత డెప్త్ గా ఎవరు చదివి ఉండరు నాకు తెలిసి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్ ఇంకా పైపైన చదువుకొని ఉంటారు, బై ద నాలెడ్జ్ మీరు ఆన్సర్ పెట్టి ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, వేరే వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు కానీ ఇంత టఫ్ లెవెల్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి మీరేం టెన్షన్ పడకండి, మీకే కాదు అందరికీ ఇది టఫ్ గానే అనిపించింది. సో మార్క్స్ కూడా తక్కువ రావచ్చు, సో ర్యాంక్ కూడా అలాగే ఉంటుంది. నో వరీస్, ఆబ్జెక్షన్ అయితే పెట్టుకోండి ఒకవేళ మీకు ఎర్రర్స్ అనేవి ఉంటే. సో ఎప్పుడైతే కౌన్సిలింగ్ టైం అనేది ఉంటుంది, రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, సో దాన్ని బట్టి మనము కాలేజెస్ ఏంటి, ఎలాంటి కాలేజెస్లో మనకి సీట్స్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఏంటి, అవన్నిటి మీద నేను వీడియో తయారు చేస్తాను. ఈ వీడియోలో అయితే మొత్తం మాస్టర్ కీని నేను మీ కన్వీనియంట్ కోసం నేను రిలీజ్ చేశాను అనమాట యూట్యూబ్లో. సో చెక్ చేసుకోండి మీ రెస్పాండ్ షీట్లోని. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి మీకు నా ఛానల్ నచ్చితే. ఇంకా నేను ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాను నా స్టూడెంట్స్కి, నో వరీస్ అండి, నో ఇష్యూస్, అసలు భయపడకండి. హోప్ ఫర్ ద బెస్ట్, థింక్ పాజిటివ్, రిజల్ట్ విల్ బి ఆల్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.